గత 5 ఏళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని 100 కోట్ల క్వార్జీని కొల్లగొట్టారని క్వార్జీ యజమాని ఆదూరి బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన బిర్దవోలు శ్రీకాంత్, కొడవలూరు ధనంజయరెడ్డి, సజ్జల భార్గవ్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీపులపై నెల్లూరులోని సీఐడి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం బద్రీనాథ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలే అక్రమ మైనింగ్ కి పాల్పడి సుమారు 550 కోట్ల నుంచి 800 కోట్ల వరకు దోచుకున్నారని ఆరోపించారు. ఇందులో మైనింగ్ డీడీకి కూడా షేరుందన్నారు. మాకు అన్యాయం జరిగిందని అడిగితే మాపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాకు సైదాపురం మండలంలో జోగిపల్లి అనే గ్రామంలో మా పొలాలు ఉన్నాయన్న. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన గత 2 సంవత్సరాల నుంచి మా పొలాల్లోకి ఈ వైసీపీ పెద్దలు చిన్న నాయకుడు ఆయన చోటా నాయకుడు ఇక్కడ మాగుంట లేఅవుట్లో ఉండే ఆయన బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అనా బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అనా ఆయన ఒక ఆయన కొడవలూరు ధనంజయరెడ్డి డిఆర్తో హోటల్ యజమాని ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా మన ప్రభుత్వ సలహాదారు మన వైసీపీ ప్రభుత్వంలో ఆయన సజ్జల భార్గవ్కి బెనామీగా నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ వీళ్ళందరికీ మించి ఒక ఆయన ఉన్నాడన్న మన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరు నాగేశ్వరరావు వాళ్ళ అల్లుడు ఉన్నాడు సందీప్ కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు సందీప్ వీళ్ళందరూ కలిసి సిండికేట్గా ఆదూరు శ్రీచరణ్ ఒగ్గు కృష్ణయ్య అనే వాళ్ళని ఆదూరు శ్రీచరణ్ ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని పెట్టుకొని అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు. 100,000 టన్నులకు పండించి 150,000 టన్నులు దోపిడీ చేశారు. క్వార్జ్ మైకా క్వార్జ్ టన్ను వచ్చి 30,000 నుంచి 56,000 దాకా ఒక టన్ను అమ్మారు. మొత్తం 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఈ సిండికేట్లో నడిచింది. వీళ్ళు చేసిన పనులు వీళ్ళు అక్కడ ఒక పిల్ల నాయకుల్ని పెట్టుకొని వాళ్ళందరూ పిల్ల నాయకులనే ఈ పెద్ద నాయకులు మించిపోయేటట్టు పిల్ల నాయకులు కూడా తయారైపోయారు అక్కడ. ఇదంతా కాదు పెద్ద మొత్తం మన నెల్లూరు జిల్లా 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ జరిగింది. ఇది 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ ఎవరు? బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి, డిఆర్తో హోటల్ ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ్ వీళ్ళందరి సమక్షంలో కారుమూరు నాగేశ్వరరావు ఆయన ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఉంటాడు ఆయన అల్లుడు సందీప్ నెల్లూరు మీద గద్దలా వాలేరు వీళ్ళందరూ మా సొంత పొలాలని తీసుకున్నారు. అయ్యా ఏందయ్యా అంటే మా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయమన్నాడు. ఆపుకో డిఎస్పీ గారి దగ్గర మా పిల్లకాయల మీద కేసులు పెట్టారు. చేశారన్నా వీళ్ళందరూ కడుపు మంట అన్నా ఇచ్చారన్నా అన్నకి జగన్ అన్నకి ఇచ్చారు నవరత్నాలకి 9 సీట్లు ఆయనకు ఒకటి ఇసుక దందా చేసిన దానికి ఒకటి లిక్కర్ దందా చేసిన దానికి ఒకటి ఆయనకిచ్చిన సీట్లు అయ్యి వీళ్ళు కానీ మళ్ళీ కానీ ప్రభుత్వంలో ఉంటే కిడ్నీలతో కూడా బెరుక్కొని కిడ్నీలతో కూడా లాగేస్తారు. ఈవెన్ మేము మీడియా వాళ్ళని మీరే అనుకోమాక మీ కూడా లాగేస్తారు. వాళ్ళు ఎవరు వదిలిపెట్టుండ్రు. దేవుడు మన ఎందు అందరిని ఎందు దేవుడు ఉండి ప్రభుత్వం మారి ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం. అన్నా వీటన్నిటికీ మించి అన్నా వీటన్నిటి మీద నేను సిఐడి డిఎస్పీ గారిని కలిసి దీని మీద కంప్లైంట్ ఇచ్చా. వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చా. వాళ్ళు సార్ మీరు న్యాయం చేయండి, ఇంతకుముందు మాకు అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయాలి అని వాళ్ళని వేడుకున్నాం. వాళ్ళు మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామండి, ఎంక్వైరీ చేసి మేము హెడ్ ఆఫీస్కి పంపించి మీకు అందరికీ న్యాయం చేస్తాము. మీరేమి దిగులు పడద్దు, పోయినసారిలాగా ఉండదు, మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇచ్చారు మన డిఎస్పీ గారు. సార్ ఇది 300 ఇది మాకుండేది 240 ఎకరాలే. జరిగిన అన్యాయం అంతా ఎక్కడ జరిగిందంటే తలుపూరు, చాగణం, జోగిపల్లి, తుమ్మల తరుపూరు మొత్తం మండలం జరిగింది. మండలం మొత్తం మీద అయితే 6,000 నుంచి 8,000 కోట్లు వీళ్ళు తీసుకున్న మొత్తం అమౌంట్లు అన్నా వీటన్నిటికీ మించి ఉంది. హిందూ ధర్మాన్ని కూలదోచారన్నా. సిద్ధలయ్యకొండ ఉంది సైదాపురం దగ్గర, సిద్ధలయ్యకొండ కొండకు ఆనుకొని అన్నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. మన మీడియా మిత్రులు అందరూ అక్కడికి పోయారు, చూశారు అనేక మార్లు, ఒకసారి కాదు అనేక మార్లు పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఎవరు చీమ గుట్టినట్టు కూడా లేదన్నా. ఈవెన్ వీళ్ళందరికీ ఒక సూత్రధారి ఉన్నాడు ఇక్కడ మైనింగ్ డీడీ,
ఆయన డిప్యూటీ డైరెక్టర్, ఆయన కూడా షేర్ ఉందన్న దీంట్లో. ఆయన ఏమి లంచాలు తీసుకోలేదన్న, పాపం భాగమే తీసుకున్నాడన్న, ఆయన భాగమే తీసుకుని ఆయన కూడా 130 కోట్లేనన్న, ఎక్కువేం కాదు పాపం, 130 కోట్లు ఆయన ఖర్చుల కింద తీసుకున్నాడు అంతే అన్న. వీళ్ళందరూ చేసిన పాపాలన్నీ దగ్గరికి వచ్చినాయి. ఈ పాపాలకే ఈ ప్రభుత్వం, మా వైసీపీ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. వీటి మీద అందరి మీద ఎంక్వైరీ చేసి మాలాగనే ఎంతోమంది అల్లాడిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా మీ సమక్షంలో కానీ ఆఫీసర్లు కానీ మమ్మల్ని అందరూ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్నా. ఇంకోటి ఈయన ఉన్నాడు కదా మన బిరుదా శ్రీకాంత్ రెడ్డి, విదేశాలకు పారిపోవాలని పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అన్న. ఆయన పాస్పోర్ట్తో కూడా అన్న ఒకసారి పోలీసు వారు దయించి ఆ పాస్పోర్ట్ని సీజ్ చేసి ఆయన్ని ఒకరోజు ఇక్కడ ఉండి ఇక్కడ ఈ విచారణ పూర్తి అయిందాకన్నా ఉండియండి అన్న, ఉండిమని పోలీసు వారిని కోరుకుంటున్నాను అన్న, మన ఎస్పీ గారిని కోరుకుంటున్నా. మాకు 8 మైన్స్ ఉన్నాయి అక్కడ పేర్లా అన్న. కొన్నిటికి లీజులు ఉన్నాయి, కొన్నిటికి లీజ్ పర్మిషన్లు లేవు. పర్మిషన్ ఉండినా లేకపోయినా వాళ్ళు ధ్వంసంగా తువ్వేశారు, దాంట్లో ఏం మార్పు లేదు. ఎవరు ఎన్ని పోయి అక్కడికి పోయి చూసుకున్నా, ఈవెన్ మాకు సాక్ష్యాలతో కూడా ఫోటోలు ఉన్నాయి అన్న. మేము హైకోర్టుకు పోయామన్నా అన్న, చూడండి ఇదిగో ఒక హైకోర్టు ఆర్డర్లు, ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే అన్న, ఒకటి రెండు కాదు అన్న. కంటెంప్ట్ వేసిన తర్వాత కూడా మైనింగ్ చేశారన్నా, కంటెంప్ట్ వేసాం. కంటెంప్ట్లో కూడా హైకోర్టు వీళ్ళ మీద మీరు రిపోర్ట్లు పంపించమంటే డీడీ పంపించు, రిటర్న్ మా మీద కేసులు, దౌర్జన్యాలు మా మనుషులు 150,000, 100 నుంచి 150,000 టన్నులు జరిగింది. మినిమం 550 నుంచి 800 కోట్లు దోపిడీ జరిగింది. పడవలూరు ధనంజయ రెడ్డి డిఆర్ ఉత్తమ ఓట్లైన పడవలూరు ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్న, సజ్జల రామకృష్ణారెడ్డికి పాప మర్చిపోయాను, సజ్జల రామకృష్ణారెడ్డికి బెనామీ అన్న, ఇక్కడ కూడా పొలాలు కొనిస్తున్నాడు అన్న, రొయ్యలు కొంటున్నాయి, మైనింగ్ ఉంది, ఏదో సజ్జల భార్గవ బెనామీలతో ఇక్కడ ఉన్నాయన్న, నెల్లూరులో ఉన్నాయి. అందరూ మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం, అందరు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళాం. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆయనకే పర్సనల్గా పోయి విన్నవించుకున్నాం. ఆయన కూడా మీ సమస్యలు మేము వింటామా అన్నాడు. పక్క రోజే ఇక్కడ అంటే మా మీద కేసులు వచ్చినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అన్న, వీళ్ళందరూ అరెస్ట్మెంట్ చేశారన్న, 550 నుంచి 800 కోట్లు మా సొంత ప్రాపర్టీ అన్న. ఈరోజు కళ్ళనీళ్ళు వస్తున్నాయన్న, చచ్చిపోవాల్సిందన్న అన్న. ఈ ప్రభుత్వం కొనసాగుంటే మొత్తం కిడ్నీలు అంతా దొబ్బేసిందిరన్న. వీళ్ళేమి చిన్నవాళ్ళు కాదు వీళ్ళు. నా పేరు ఆదూరు బద్రీనాథ్ అన్న, నా పేరు ఆదూరు బద్రీనాథ్. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేయుచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కరీంనగర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట.